ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలే, ఎక్కడ కర్ణాటకలో హిజబ్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. కనీసం ఇక్కడ ఒక డాక్టర్ హత్య జరిగింది, అది హత్య ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం దాని గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేవు, మాట్లాడేది అవకాశం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తారంటే ఒక్కసారి వాస్తవ విషయాలు మనం ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ప్రతిసారి అంటాడు, అసెంబ్లీలో మాట్లాడాడు, నేను గుడ్లు వీకేస్తా, కళ్ళు వీకేస్తా, కాళ్ళు వీకేస్తా, నిన్నే వీకేసే రోజు దగ్గరగా విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి మాటలు తప్ప ఏం కనీసం చేతలు చూపెట్టే పరిస్థితి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం చూడండి, ఎక్కడ మహిళల మీద కన్నెత్తి చూపితే వాణ్ణి ఎక్కడికక్కడ కాల్చేసే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో మహిళల మీద అఘాయిత్యాన్ని చేస్తే, మహిళల వైపు కన్నెత్తి చూస్తే, ఎవడెవడైనా రేపు చేసిన అఘాయిత్యాన్ని పాల్పడితే వాళ్ళ ఆస్తులను బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసే పరిస్థితి ఇలా యూపీలో వచ్చింది. ఇక్కడ అదే చెప్పింది నేను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జీరో టాలరెన్స్ పథకం పాలసీ తీసుకొస్తాం. ఎవడు మహిళల మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా, అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసినా యూపీ తరా పాలసీ తీసుకొస్తాం. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వచ్చిన తర్వాత యూపీలో ఏ విధంగా బుల్డోజర్లతో వాళ్ళని ఇళ్లను ధ్వంసం చేస్తుందో తెలంగాణ రాష్ట్రం కూడా బుల్డోజర్లతో వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం. భయం ఏంటో పబ్లిక్ గా ప్రదర్శిస్తాం. మహిళల జోలికి ఎవరొస్తే ఏం చేస్తామో పబ్లిక్ లో ప్రదర్శించి ఈ మహిళలకు, తెలంగాణ మహిళలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా ఉంటుందన్న విషయాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు.